హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూ ట్రెండ్స్. సో ఫ్రెండ్స్, మరి ఈరోజు న్యూ ట్రెండ్స్లో మనం ఏఎం రెడ్డి షోరూమ్లో ఉన్నాం. సో ఇక్కడ బోల్డ్ అండ్ ఆఫర్స్ అయితే ఉన్నాయని చెప్పేస్తే పరిగెత్తుకుంటూ వచ్చేసా. సో ఎందుకోసం పరిగెత్తుకుంటూ వచ్చాను? మీకోసం. సో ఎందుకంటే దసరా పండుగ వచ్చిందంటే చాలు, ఆఫ్లైన్ ఆన్లైన్లో మాత్రం బోల్డ్ అండ్ ఆఫర్స్ ఉంటాయి. అయితే ఈసారి మాత్రం సరికొత్త ఆఫర్ మనకి ఏఎం రెడ్డి షోరూమ్లో అయితే ఉందన్నమాట. వెరీ స్పెషల్ ఏంటంటే, మనం ఇప్పటివరకు ఫ్లిప్కార్ట్ అమెజాన్లో చాలా పర్చేజ్ చేస్తాం కదా. సో మనకు కావాల్సిన థింగ్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం పర్చేజ్ చేస్తుంటాం. కానీ ఈసారి ఏఎం రెడ్డి షోరూమ్ వాళ్ళు ఒక మంచి ఆఫర్ అయితే ఇచ్చారు. బైక్స్ కూడా మనం అమెజాన్ ఫ్లిప్కార్ట్లో బై చేసుకోవచ్చు. సో ఇలా బై చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే, షోరూమ్లో కంటే కూడా 5000 నుంచి 25000 వరకు కూడా మనకైతే క్యాష్ బ్యాక్ ఆఫర్ అయితే ఉంది. ఇది చాలా సూపర్ లెవెల్ అని చెప్పొచ్చు. ఇలాంటి ఆఫర్స్ ఇంకా చాలా ఉన్నాయి. అవి ఒక్కొక్కటి చెప్తూ ఉంటే అరే 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 అనిపిస్తూ ఉంటుంది. సో ఈ ఆఫర్స్ ఏంటి, అలాగే ఎలాంటి బైక్స్ ఉన్నాయో తెలుసుకుందాం. పదండి. ఇప్పుడే కదా స్టార్ట్ చేశాను, అప్పుడే ఆఫర్స్ అందరికీ తెలిసిపోయినట్టున్నాయి. క్రౌడ్ అయితే వేరే లెవెల్లో ఉంది. అంత క్రౌడ్ ఉంది కదా, సో మనకైతే మళ్ళీ అవైలబిలిటీ ఉంటాయా అని అనుకోకండి. సో కావాల్సినవి ఉన్నాయన్నమాట, ఎందుకంటే దసరా ఎలాగో వస్తుంది. సో దసరాలో కొత్త వస్తువు మన ఇంటికి రావాలని అనుకుంటుంటాం కదా. సో అందుకే మన ఏఎం రెడ్డి షోరూమ్ వాళ్ళు కూడా ఫుల్ స్టాక్ అయితే రెడీ పెట్టేశారు అండ్ బైక్స్ అయితే రెడీగా ఉన్నాయి. సో ఈ దసరాలో మీ ఇంటికి సరికొత్త బంధువు బైక్ రూపంలో రాబోతుంది. సో మన టీమ్ అయితే మనతో ఉంది. ఇక్కడ బోల్డ్ అండ్ ఆఫర్లో నేను ఎక్కడి నుంచి చెప్తున్నాను అండ్ సో చెప్పాను కదా, నాకైతే బాగా నచ్చిన ఆఫర్ ఏంటంటే, సో ఫ్లిప్కార్ట్ అమెజాన్లో బై చేసుకోవడం నాకు చాలా డిఫరెంట్గా అనిపించింది. దాంతోపాటు మనకి 5000 నుంచి 25000 వరకు కూడా మనకి క్యాష్ బ్యాక్ ఆఫర్ అయితే కనిపించింది. ఇది వేరే లెవెల్ అని చెప్పొచ్చు. మరి ఆఫ్లైన్లో ఎలాంటి ఆఫర్స్ ఉన్నాయి సో తెలుసుకుందాం బ్రదర్. హాయ్ బాస్, మీ పేరేంటి? సార్, నా పేరు శివ సార్. సో శివ గారు అండ్ సో ఏఎం రెడ్డి షోరూమ్ ఎప్పుడు కూడా సరికొత్త బైక్స్ని అందిస్తూ ఉంటుంది. సో కస్టమర్స్కి ఇప్పుడు కూడా మేము సరికొత్త బైక్ చూసాం అనమాట, మార్విక్ 440. వేరే లెవెల్లో ఉందనమాట. అది ఎప్పుడు వచ్చింది ఇది మార్కెట్లోకి? సార్ ఇది వచ్చి ఒక 6 మంత్స్ అయింది సార్. ఓ, నాకు నేనే అప్డేట్ అవ్వలేదు. ఓకే, ఇది వచ్చి హీరో మేడు మ్యావరిక్ 440 cc. అది కొత్తగా లాంచ్ చేయడం జరిగింది సార్. సో ఇప్పుడు దసరా పండుగ వచ్చిందంటే చాలా మంది ఇంకా ప్రతి దగ్గర అట్లా బట్టల షోరూమ్ అయితేనే మీ ఫ్యాన్సీ కానీ అలాగే ప్రతి దగ్గర కూడా ఆఫర్లు అయితే ఉంటాయి కదా. సో మన ఏఎం రెడ్డి షోరూమ్లో బైక్ కొనాలనుకుంటే ఎలాంటి ఆఫర్స్ ఉన్నాయి ఇక్కడ? సార్ ఖచ్చితంగా సార్, మంచి ఆఫర్స్ ఉన్నాయి సార్. మన దగ్గర వచ్చి ఫైనాన్స్లో తీసుకునే వాళ్ళకి 999 స్కీమ్ ఉంది. ఓకే, అంటే మీరు 1000 రూపాయలు చెల్లించి బండి సొంతం చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు సిబిల్ స్కోర్ లేకపోయినా కూడా మేము ఫైనాన్స్ ఇస్తాము. ఓకే, అదేవిధంగా 12000 రూపాయల వరకు భారీ ఆఫర్ ఉంది. ఓకే, అది ఒక 6000 గిఫ్ట్ పర్పస్, పెట్రోలు, అదేవిధంగా యాక్సెసరీస్, హెల్మెట్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తున్నాం సార్. కస్టమర్ ఏమాత్రమో నిరాశతో వెనవిరిగే సమస్య లేదు సార్. ఓకే, ఖచ్చితంగా వచ్చి చూడండి, ఒకసారి విజిట్ చేయండి. మా ఆఫర్ నచ్చితేనే బండి తీసుకోండి. ఓకే, ఇక్కడ ఆఫర్లు అయితే నాకు చాలా డిఫరెంట్గా అనిపించాయి అనమాట. 999 రూపాయలు మీరు పే చేసి బైక్ తీసుకెళ్ళిపోవచ్చు. అట్ ద సేమ్ టైం ఇంకొక ఆఫర్ కూడా చెప్పారనమాట, అదేంటంటే సో దాదాపుగా 12000 వర్త్ ఏదైతే ఉందో అవన్నీ కూడా మనకి క్యాష్ బ్యాక్ రూపంలో మనకైతే వచ్చేస్తున్నాయి అనమాట. సో చాలా డిఫరెంట్ థింగ్స్తో. సో ఇది కాకుండా అసలు సివిల్ స్కోర్ లేదంటే లోన్ రాదు బాస్, ఇది కామన్గా చెప్పే డైలాగ్. బట్ మీకు సివిల్ స్కోర్ లేదా అయినా సరే నో ప్రాబ్లం, ఈ దసరా మిస్ అయిపోతుందేమో, దసరా ఆఫర్లు మిస్ అయిపోతున్నాయేమో అనే చాలా కన్ఫ్యూజన్ అయితే ఉంటారనమాట. అరే మాకు సివిల్ స్కోర్ ఉంటే బాగుండు, మేము కూడా కొనుక్కుని ఉండేవాళ్ళం అనుకుంటారు కదా. సో మీకు సివిల్ స్కోర్ లేదని ఏం డిసప్పాయింట్ అవ్వకండి. సివిల్ స్కోర్ లేకున్నా
ఇక్కడ మనకి బైక్ పర్చేజ్ చేసుకోవచ్చు. ఇది మాత్రం వావ్ ఆఫర్ అని చెప్పొచ్చు. సో వీటితో పాటు ఇంకేమైనా ఉన్నాయి సార్? సార్ ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఇస్తున్నాం సార్. ఓకే, మీ దగ్గర ఏదైనా పాత వెహికల్ ఏ కంపెనీ వాహనం ఉన్నా కూడా తీసుకోరాని సరికొత్త హీరో వాహనం తీసుకెళ్ళండి. ఓకే, మంచి ఎక్స్చేంజ్ వాల్యూ కూడా ఇస్తున్నాం సార్. ఓకే, సో ఎక్స్చేంజ్ ఆఫర్ ఇది. సో మనకి చాలా రోజుల నుంచి మన దగ్గర ఒక బైక్ ఉంటుంది, బయట పర్చేజ్ చేయాలని ట్రై చేస్తుంటాం అనమాట, బట్ అది సేల్ అవ్వచ్చు కాకపోవచ్చు, బట్ ఏఎం రెడ్డి షోరూంలో మనకి ఈ ఆపర్చునిటీ కూడా మనకైతే ఉంది. సో ఇంకోటి ఏదో విన్నాను సార్, ఇప్పుడు మీరు పే చేసుకోండి నెక్స్ట్ ఇయర్ ఏదో ఏదో ఉంటే ఏంటి సార్ అది? సార్ ఏం లేదు సార్, ఇప్పుడు ఇప్పుడు మీరు ఫైనాన్షియల్ అమౌంట్ కట్టి నెక్స్ట్ మంత్ డ్యూ కట్టుకోవాల్సి వస్తుంది ఈఎంఐ. మా కారణం స్పెషల్ ఏంటంటే 2025 జనవరిలో మేము ఈఎంఐ కట్టుకునేటట్టుగా ఆ సౌలభ్యం ఇస్తున్నాం సార్. అంటే మీరు దాదాపుగా 2 మంత్స్ ఈఎంఐ కట్టాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఇది కూడా ఏంటి బాస్ ఇన్ని ఆఫర్లు ఉన్నాయా? ఇన్ని ఆఫర్లు ఉంటే అసలు ఖచ్చితంగా బైక్ మార్చాల్సిందా రోజ్? ఖచ్చితంగా నా బైక్ కూడా మార్చేద్దాం. సో ఎందుకంటే ఇక్కడ బేసిక్గా ఇప్పుడు మనం పర్చేజ్ చేసామా, అయితే ఇంకా అక్టోబర్లో మనం పర్చేజ్ చేసుకుంటే నవంబర్ ఈఎంఐ కట్టబడలేదు, డిసెంబర్ ఈఎంఐ కట్టబడలేదు. అంటే 2024 బైక్ కొనుక్కోండి, 2025 ఈఎంఐ కట్టండి. వావ్, ఇది మాత్రం వేరే లెవెల్ ఆఫర్ బాస్. ఇలాంటి ఆఫర్లు ఇంకా బోల్డ్ అన్ని ఉన్నాయి. సో ఇవన్నీ ఇక్కడికి వచ్చేస్తే మీరు ఇంకా బాగా తెలుసుకోవచ్చు. సో ఇక్కడ ఎక్కువగా సేల్ అవుతున్న బైక్ ఏంటి, ప్రజెంట్ ట్రెండింగ్ ఉన్న బైక్? సార్ ట్రెండింగ్ ఉన్న బైక్ ప్రజెంట్ వచ్చి గ్లామరు, ప్యాషన్ ప్లస్. ఓకే, రెండు మంచిగా పోతున్నాయి సార్. ఫ్యామిలీ పర్పస్ కానీ మైలేజ్ పర్పస్ కానీ చాలా బాగుంటుంది. ఓకే, సో ఇంకా మనకి స్కూటర్స్ విషయానికి వస్తే ఇంతకుముందు ఓన్లీ ఫీమేల్స్ కనుక్కునే వాళ్ళం, కానీ బట్ ఇప్పుడు అందరూ వాడుతున్నారు కదా, సో వీటిల్లో ఎక్కువగా ప్లెజర్ ప్లస్ ఏనా సార్? ఇప్పుడు జెంట్సే కాదు లేడీస్ కూడా ఎక్కువగా యూజ్ చేస్తున్నారు వెహికల్స్ స్కూటర్స్. ఇద్దరు వాడుకోవడానికి మా కాడ డెస్టినీ ప్రైమ్ 125cc 100,000కి ఛాలెంజ్గా మేము ఇస్తున్నాం దాన్ని. 125cc సెగ్మెంట్లో ఏ కంపెనీ ఇవ్వదు. 100,000కి 5 ఇయర్స్ ఇన్సూరెన్స్, యాక్సెసరీస్, హెల్మెట్ ఇవన్నీ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తున్నాం సార్. కేవలం 1 లాక్? 1 లాక్ సార్. ఏంటి సార్? నిజం సార్, 1 లాక్కి 125cc స్కూటర్ విత్ మెటల్ బాడీ, డిజీ అనలాగ్ మీటరు, విత్ మొబైల్ ఛార్జరు, ట్యూబ్లెస్ టైర్స్, ఇవన్నీ ఫీచర్స్తో మీకు 1,00,000కి లభిస్తుంది. ఇప్పుడు ఏ బైక్ దగ్గరికి వెళ్ళినా, సో మనం చాలామంది చూస్తున్నాం అండ్ ఈ మధ్య బ్యాటరీ బైక్స్ అంటున్నారు కదా, సో వాటిల్లో కూడా 1 లాక్ బిలో అనేది నాకు ఎక్కడ కనపడలేదు. అసలు 125cc 1 లాక్ అంటే ఇది ఖచ్చితంగా దాని గురించి మనం ఒకసారి చూడాల్సిందే. ఇందుకే ఆ బైక్ ఎలా ఉంది ఏంటి ఒకసారి దాని గురించి డీటెయిల్డ్గా తెలుసుకుందాం. సో 1 లాక్ బైక్ అంటే ఏముంటుంది, పెద్దగా ఏముండదులే అనుకున్నాం కదా, బట్ ఇక్కడ చూస్తే మిగతా వాటితో పోల్చుకుంటే ఇదే బెస్ట్ అన్నట్టు అనిపించింది అనమాట. ఎందుకంటే దాంట్లో మెయిన్గా మనకి ఈ మధ్యకాలంలో పెద్ద పెద్ద బైకులు కూడా ప్లాస్టిక్ బాడీ వస్తుంది, సో ఈ దీంట్లో అయితే మెటల్ బాడీ వచ్చిందనమాట. అది మాత్రం బెస్ట్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే మనకి అది లైఫ్ టైం ఎక్కువ ఉంటుంది అనమాట. సో శివగారు, సో అండ్ మెటల్ బాడీతో కాకుండా సో ఇంకేమున్నాయి సార్ దీంట్లో ఆఫర్స్, అంటే ఫీచర్స్ ఏమున్నాయి? సార్ ఫీచర్స్ ఒకటి, బండి వచ్చి డిజీ అన్లాగ్ వస్తుంది. ఓకే, డిజీ అన్లాగ్ అంటే కొంతవరకు డిజిటల్ మీటరు, కొంతవరకు మామూలు మీటరు, రెండు కాంబినేషన్. ఆ విధంగా చూస్తే i3s టెక్నాలజీ అంటాం సార్. ఓకే, ఈ i3s టెక్నాలజీ ఎలా వర్క్ చేస్తుంది అంటే బండి ఎక్కడన్నా మీరు న్యూట్రల్లో చేసినప్పుడు దానికై అదే 5 సెకండ్ వెయిట్ చేసి ఇంజిన్ ఆఫ్ అవుతుంది. అంటే కొంతమంది ఆ పెట్రోల్ కొంతమంది ఏంటంటే ఫోన్ మాట్లాడటమో, గేట్లు కాడో, ట్రాఫిక్లు కాడో ఇంజిన్ ఆఫ్ చేయరు. ఇలాంటి వల్ల బేస్ చేసుకొని ఇంజిన్ దానికై అది ఆఫ్ అవుతుంది. దీనివల్ల ఏంటంటే పెట్రోల్ సేవింగ్ పర్పస్, ఇంజిన్ లైఫ్ అది కేవలం హీరోలో పేటెంట్, మీరు మరి ఏ ఇతర కంపెనీలో లభించదు i3s టెక్నాలజీ. సో దీని బూట్ స్పేస్ ఎలా ఉంది ఒకసారి చూద్దాం. ఓకే, పెట్రోల్ ట్యాంక్ బయట ఓపెన్ అయిందా? పెట్రోల్ ట్యాంక్ దీనికి ఎక్కడ ఉంటుంది? దీనికి కాంబినేషన్. ఓకే, దేనికి దేనికి వాడతా క్యూని సార్? దీని సీట్ ఓపెన్ చేసేదానికి, పెట్రోల్ ట్యాంక్ ఓపెన్ చేసేదానికి, హ్యాండిల్ లాక్ అండ్ ఇంజిన్ ఆన్. ఓకే, సో 4 పర్పస్ అనమాట, అది 4 మల్టీ కీ అనమాట అది. సో ఇంజిన్ స్టార్ట్ అవుతుంది, అలాగే మనకి సీట్ ఓపెన్ అవుతుంది, అలాగే పెట్రోల్ కూడా ఓపెన్ అవుతుంది. ఇది బూట్ స్పేస్ అనమాట మనకి. బూట్ స్పేస్ వచ్చి ఓకే, ఇక్కడ ఒక 18 లీటర్స్ ట్యాంక్ కెపాసిటీ అనేది బూట్ స్పేస్ ఉంటుంది సార్. ఓకే, 18 లీటర్స్ కెపాసిటీ. ఓకే, అదేవిధంగా ఇక్కడ మనకు మొబైల్ ఛార్జర్ ఇంబుల్డ్ ఇస్తారు సార్. ఓ ఓకే,
మొబైల్ లేకుంటే అస్సలు గడవదు కదా బస్సు. అందుకే ఇప్పుడు మనకి మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవాలని, పవర్ లేదని అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఒకవేళ మన వీధిలో కానీ మన స్ట్రీట్లో ఎక్కడైనా సరే పవర్ లేకపోయినా, పవర్ బ్యాంక్లో కూడా పవర్ అయిపోతే కూడా ఈ ఆన్లో పెట్టేసుకొని మనం మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అనమాట. సో ఇది సూపర్ అని చెప్పొచ్చు. నాకు ఈ మధ్య కాలంలో బాగా నచ్చింది ఏంటంటే, మనకి పెట్రోల్ బంకుల దగ్గరికి వెళ్ళినప్పుడు సో దీంట్లో మన చాలా థింగ్స్ ఉంటాయి, కొన్ని పర్సనల్ థింగ్స్ ఉంటాయి అనమాట. సీట్ ఓపెన్ చేసినప్పుడు అవన్నీ కొంచెం డిస్టర్బ్గా అనిపిస్తుంది మనకి, అరే వాళ్ళు చూస్తారేమో అన్నట్టు. బట్ ఇది స్పెషల్ ఏంటంటే, మన పెట్రోల్ బంకుల దగ్గరికి వెళ్ళినప్పుడు సో పెట్రోల్ ఏదైతే ఉందో అది కవరు మనకి బయట పక్క ఉండడం వల్ల సో సీట్ అసలు ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. చాలామంది సీట్ తీసుకొని లేపుకొని మనం చూస్తుంటాం కదా, ఎంత ఇబ్బందులు పడతాం దీన్ని పెట్రోల్ పట్టించుకోవాలంటే. సో దానికైతే ఇది మాత్రం మనకి జస్ట్ కీ అన్లాక్ లాక్ చేసి తీసేస్తే ఆటోమేటిక్గా ఇది ఓపెన్ అయిపోద్ది. సో పెట్రోల్ మనకి ఎంత కావాలంటే అంత పెట్టించుకోవచ్చు. ఇది కూడా నాకు బాగా నచ్చింది. అట్ ద సేమ్ టైం మెటల్ బాడీ నాకు ఇంకా బాగా నచ్చింది. సో అట్ ద సేమ్ టైం డిజిటల్ అండ్ అనలాగ్ మీటర్స్ కూడా డిఫరెంట్గా అనిపించాయి. సో ఇంకా లైటింగ్ అలాగే సైలెన్సర్ విషయానికి టైర్స్ వీటి గురించి తెలుసుకుందాం. సో ఏంటి సార్ గ్రిప్ అంటే, స్కూటీస్ ఏదైనా ఎక్కువగా చాలామంది చెప్పేది ఏంటంటే చాలామంది కంప్లైంట్ స్కిడ్ అవుతాయి అని చెప్తారు కదా, సో టైర్ స్పెషాలిటీ ఏమున్నది సార్? దీంట్లో ఇప్పుడు స్కిడ్ అయ్యే అవకాశం ఉండదు సార్. ఏంటంటే మన హీరో బైక్స్లో వాడేది ఐబిఎస్ సిస్టమ్ వాడతాం, ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్ అంటాం. అంటే మీరు లెగ్ బ్రేక్, ఒక బ్రేక్ కొడితే రెండు అప్లై అవుతాయి. ఈ అప్లై అవ్వడం వల్ల బండి స్కిడ్ కాదు. అట్ ది సేమ్ టైము ట్యూబ్లెస్ టైర్స్. సో ఇండికేటర్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి కదా. సో ఇక్కడ మనకి ఒక సెల్ఫ్ డిజైన్ వచ్చిందనమాట దీనికి. సో ఇక్కడ మనకి ఏదైతే ఉందో ఇది సెల్ఫ్ డిజైన్లో వచ్చింది. సో ఇండికేటర్ కూడా చాలా డిఫరెంట్గా అనిపించింది. మెయిన్ ఏంటంటే ఇది ఫిమేల్కి అనుకుంటాం కదా, మనం ఏదైనా స్కూటర్స్ అంటే ఫిమేల్కి అనుకుంటాం. బట్ ఇక్కడ ఏంటంటే సో మేల్స్ కూడా వాడుకోవడానికైతే మంచి ఛాన్స్ అయితే ఉంది. సో ఇది రెండు పక్కలకి అంటే ఫిమేల్ అండ్ మేల్ ఇద్దరు కూడా యూనిసెక్స్గా వాడుకోవడానికి ద బెస్ట్ బైక్ ఏదైనా ఉందంటే అట్ ది సేమ్ టైం కేవలం 1 lakh rupees. అంటే బేసిక్గా మనం చాలా వేరియంట్స్లో అబవ్ 1 lakh అయితే ఉంటుంది అనమాట ఈ వేరియంట్లో మనం చూసుకుంటే మాత్రం. బట్ ఇది మాత్రం జస్ట్ ఓన్లీ 1 lakh ఓన్లీ. నేను చెప్పా, షోరూమ్ వాళ్ళు చెప్పారు, బట్ బయట వాళ్ళు చెప్తే ఇంకా బాగుంటుంది కదా. సో ఆ ఫీల్ కోసమే నేను అనమాట. సో ఒక పర్సన్ అయితే వచ్చాడు, ఆల్రెడీ ఎక్స్చేంజ్ ఆఫర్లో బైక్ తీసుకుందామని వచ్చాడు. సో అతనికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉందో మనం తెలుసుకుందాం. అదే సార్, మీ పేరేంటి సార్? రాజశేఖర్. సో రాజశేఖర్ గారు, సో మీ పాత బైక్ ఏంటి సార్? ప్యాషన్ ప్రో. ప్యాషన్ ప్రో, దాన్ని ఎందుకు సేల్ చేయాలనుకున్నారు సార్? 9 years అయిపోయింది. ఓ, 9 years వాడారు? 9 years వాడా. సరే ఇప్పుడు లేటెస్ట్ ఏదైనా ఉంటే తీసుకుంటామని వచ్చారు. అంటే మీరు హీరో అభిమానే సార్ మీరు? బాగానే ఉంది బండి, ఏమైనా రిపేర్ లేదు. నేను 9 years వాడా, ఇప్పుడు దాకా నాకు రిపేర్ లేదు. ఓకే. సింగిల్ హ్యాండ్ డ్రైవ్ చేస్తుండా. ఓకే. టౌన్ లోనే తిరుగుతుండా. నాకేమి ఈ రోజు వరకు ఒక 1 rupee ఖర్చు కాలే, ఓన్లీ టైర్లు మార్చా. ఓకే. సరే, ఇక 9 years అయిపోయింది కదా, రిపేర్లు ఏమైనా వస్తాయి కావాలని ఎక్స్చేంజ్ చేసుకుంటా. ఒకటి ముందు జాగ్రత్తగా వచ్చేసారు. ఓకే, 2 years వాడచ్చు కానీ ఎందుకు మార్చేద్దాం సార్? ఇప్పటికే చాలా ఎక్కువ సార్, మీరు మళ్ళీ 2 years అని చెప్పేస్తున్నారు. ఇప్పటికే మార్చేస్తామని వచ్చా. ఓకే. సో ఇదనమాట. సో ఎలా ఉంది సార్, అంటే మీరు ఎప్పుడు చేసిన హీరో? సో మామూలుగా ఎవరికైనా సజెస్ట్ చేస్తారు? హీరోనే తీసుకో. హీరోనే? హీరోనే వాడారు. మీరు హీరో అభిమాని? హీరో బాగానే ఉంది. ఇంకో అభిమానాన్ని కాదు, నాకేం ట్రబుల్ ఇలా. ఒకసారి ట్రబుల్ ఇలేదంటే దానికి మళ్ళీ అదే వస్తాం, అది ఇంకోటి కొత్త దాని మీద ఎక్స్పెరిమెంట్ చేయటం. ఓకే. చిన్నప్పుడు హీరో సైకిల్స్, ఇప్పుడైతే హీరో బైక్స్. నాకు బాగా నచ్చింది ఏంటంటే, ఈ బైక్స్లో ఒక బ్యాచ్కి వెళ్తుంటారు కదా, సో లాంగ్ డ్రైవ్స్కి అలా వెళ్ళి ఒక బ్యాచ్ వెళ్తారు కదా, అలాంటి వాళ్ళకైతే ఎక్స్ట్రాడినరీ బైక్ అని చెప్పొచ్చు అనమాట హీరో ఎక్స్ప్రెస్ ప్రో అనేది. సో చాలా డిఫరెంట్గా ఉంది, ఐ థింక్ చాలా హైట్ ఉంది. సో ఇది కామన్ షార్ట్గా ఉండే వాళ్ళకైతే కొంచెం ఇబ్బంది ఏమో కానీ, బట్ మంచి హైట్ పర్సనాలిటీ ఎవరైతే ఉంటారు మా వాళ్ళకి మాత్రం చాలా డిఫరెంట్ స్టైల్ అని చెప్పొచ్చు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఎలాగో దసరా ఆఫర్లు ఉన్నాయి కదా, సో ఈ బైక్లు కొంచెం కాస్ట్లీ గురు. బట్ ఏంటంటే దసరా ఆఫర్లో మనకి క్యాష్ బ్యాక్ ఆఫర్స్ అవి ఇవి ఉంటాయి కాబట్టి, సో దాదాపుగా మనకి మ్యాక్సిమం డిస్కౌంట్ అయితే తీసుకోవచ్చు. ఎంతకంటే డిస్కౌంట్ మనకి మళ్ళీ ఇయర్ మొత్తంలో ఎప్పుడు రావు అనమాట. సో మనకి ఎప్పుడైనా సరే ఏదైనా బైక్ కొనుక్కోవాలంటే మంచి ఆఫర్ ఎప్పుడైనా ఉందంటే దసరాకే. సో అందుకే ఎప్పుడు కూడా చాలామంది వెయిట్ చేస్తుంటారు. అలాగే దసరా రోజున సో మనం ఎలాగో ఇంట్లో చాలా రకాల పూజలు చేస్తాం కదా, వాటితో పాటు ప్రతి ఒక్కరికి కొత్త వస్తువు కొనడం అలవాటు అనమాట. దసరా రోజు కొత్త వస్తువు మన ఇంట్లో ఉండాలనేది కామన్గా ఆనవాయితీగా వస్తుంది. సో ఈసారి అది బైక్ కావాలనేది నా చాయిస్, బట్ మీ చాయిస్ ఏంటో.
పేరు సుబ్రహ్మణ్యం. నేను ఏఎం రెడ్డి ఆటో ఏజెన్సీ మేనేజర్గా పనిచేస్తున్నాను. ముందుగా మా ఖాతాదారులకు, వినియోగదారులకు, శ్రేయోభిలాషులకు శరన్నవరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ దసరా ఆఫర్లు ఉన్నాయి మా దగ్గర, పెట్టాము. ఇప్పుడు 1000 రూపాయలకే బండి, 12,000 రూపాయల వరకు డిస్కౌంట్ ఇస్తున్నాము. నో సిబిల్ స్కోర్ లేకపోయినా కూడా బండి ఇస్తాము. ఫ్లిప్కార్ట్, అమెజాన్లో బుక్ చేసుకున్న వాళ్ళకి భారీ డిస్కౌంట్ ఉంటాయి. ఎక్స్చేంజ్ ఆఫరు, లోన్ మేడనే ఎప్పుడు కంటిన్యూస్ జరుగుతూనే ఉంటాయి, ఇప్పుడు జరుగుతున్నాయి. ఇప్పుడు మేము ఇక్కడ మా అన్నమయ్య సర్కిల్లో పెట్టిన క్యాంపెయిన్ పెట్టున్నాము. అన్నమయ్య సర్కిల్లో లోన్ మేళ కావాలన్నా, ఎక్స్చేంజ్ మేళ కావాలన్నా అక్కడికి వెళితే ఇస్తారు. అందరు మా కస్టమర్లు అందరూ, వినియోగదారులందరూ ఎప్పటిలాగా సహకరిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మరొకసారి అందరికీ దసరా శుభాకాంక్షలు. సో ఫ్రెండ్స్, ఎన్ని బైకులు ఉన్నా ఎక్కువగా సేల్ అయ్యే బైక్ ఏదైనా ఉందంటే స్ప్లెండర్ ప్లస్ ఎప్పటి నుండో. సో ఇప్పటికీ కూడా దానికి లవర్స్ అయితే ఉన్నారనమాట, బైక్ లవర్స్ ఎవరైతే ఉన్నారో. సో బైక్స్ మారచ్చు అని కానీ స్ప్లెండర్ ప్లస్ మాత్రం ఎప్పటి నుంచి అంటే, ఏమో నా తెలిసి చిన్నప్పటి నుంచి అయితే స్ప్లెండర్ ప్లస్ అనేది కంటిన్యూగా అయితే ఉంది అనమాట. సో వీటితో పాటుగా ఇంకా చాలా బైక్స్ ఉన్నాయి, ఎలాంటి బైక్స్ ఉన్నాయో మనం ఒకసారి శశిగారిని తెలుసుకుందాం. నేను ఏఎం రెడ్డి హీరోలో పనిచేస్తున్నాను. నా పేరు శశిధర్, సేల్స్ ఎగ్జిక్యూటివ్ పనిచేస్తున్నాను. మా హీరో కంపెనీలో సెగ్మెంట్లో లో సెగ్మెంట్లో వచ్చి హై, దీనిలో హెచ్ఎఫ్ డీలక్స్ అని ఒకటి ఉంది. హెచ్ఎఫ్ డీలక్స్ వచ్చి 100cc వెహికల్. ఇది మంచి మైలేజ్ ఇచ్చే బైక్. ఇది వచ్చి 80-90 దాకా వస్తుంది, మినిమమ్ 80 దాకా వస్తుంది మేమది. ఇది వచ్చి మంచి మైలేజ్ ఇచ్చే బైక్ కాబట్టి మేము మార్కెట్లో ఇది ఎక్కువ మూవింగ్ బాగా ఉన్నది సార్. దీనికి i3s టెక్నాలజీ అనేది వచ్చాడు, ఫ్యూయల్ సేవింగ్ టెక్నాలజీ ఇచ్చాడు. తర్వాత ట్యూబ్లెస్ టైర్స్ ఇచ్చాడు. బేసిక్ మోడల్లో ఇది మంచి వెహికల్గా చెప్పవచ్చు. బెస్ట్ బైక్ బేసిక్ మోడల్లో ఎక్కువ మైలేజ్ వచ్చేది ఏదైనా ఉందంటే హెచ్ఎఫ్ డీలక్స్. సో ఇక్కడ ఇనిషియల్గా వాళ్ళకి, హీరో వాళ్ళకి స్టార్ట్ అవుతుంది అనమాట బైక్. అక్కడ నుంచి స్ప్లెండర్ ప్లస్కి వెళ్తాం. ఇది చాలామందికి లవర్స్. సో ఏంటి సార్ స్ప్లెండర్ ప్లస్ యొక్క ఇప్పుడు కొత్త అప్డేట్స్ ఏమున్నాయి? స్ప్లెండర్ ప్లస్ అనేది హీరో కంపెనీలో ఒక మంచి బెస్ట్ మైలేజ్ ఇచ్చే వెహికల్ అని చెప్పొచ్చు. దీనిలో ప్రజెంట్ కొత్తగా మనకు 2 వేరియంట్స్ ఉన్నాయి దీంట్లో. ఇది నార్మల్ మీటర్ వేరియంట్ ఉంది, డిజిటల్ మీటర్ వేరియంట్ ఉంది. నార్మల్ మీటర్ కానీ డిజిటల్ మీటర్ కానీ మినిమం 80 మైలేజ్ ఇచ్చే బైక్ సార్. దీనిలో వచ్చి మొబైల్ ఛార్జింగ్ సాకెట్ ఇచ్చాడు. తర్వాత i3s టెక్నాలజీ ఇచ్చాడు, ట్యూబ్లెస్ టైర్స్ ఇచ్చాడు, ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్ ఇచ్చాడు. ఇది ఎగ్జిక్యూటివ్ టైప్ అని చెప్పొచ్చు సార్, ఎగ్జిక్యూటివ్ టైప్ బైక్ అని చెప్పొచ్చు దీనికి. ఇది మంచి బెస్ట్ వెహికల్ అని మేము హీరో కంపెనీలో మంచి సేల్గా ఉంది సార్. స్ప్లెండర్ హీరో స్ప్లెండర్ ప్లస్ ఎక్స్టెక్, సో అది డిజిటల్ మీటర్ లాగా ఉంది కదా ఇది. దీనికి మొబైల్ ఛార్జింగ్ సాకెట్ ఇక్కడ ఇచ్చాడు సార్. ఇది మనకి రియల్ టైమ్ మైలేజ్ ఇండికేటర్ కూడా ఇచ్చాడు. i3s టెక్నాలజీ, ట్యూబ్లెస్ టైర్ కూడా ఇచ్చాడు. ఇది మార్కెట్ లో కూడా మంచి వెహికల్ అని చెప్పొచ్చు సార్. సో ఈ వేరియంట్ లో చాలా మంది తీసుకుంటారు. తర్వాత ఇంకా ప్యాషన్ ప్లస్, ఇది కూడా చాలా 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 మంది లైక్ చేసే బైక్స్ లో ఏదైనా ఉందంటే రెగ్యులర్ గా ఉండే వాళ్ళలో ప్యాషన్ ప్లస్ అండ్ గ్లామర్. సో ఇప్పుడు మనం ప్యాషన్ ప్లస్ లో ఇప్పుడున్న అప్డేట్స్ కొత్తగా ఏం తెచ్చారు సార్? ప్యాషన్ ప్లస్లో ఇది మళ్ళీ BS4 ఇంజన్లో ప్రజెంట్ ఆఫ్ ఉన్నదాన్ని BS6 ఇంజన్లో న్యూ ప్యాషన్ ప్లస్గా మాకు మార్కెట్లోకి కంపెనీ లాంచ్ చేసింది లాస్ట్ ఇయర్. ఇది లాస్ట్ ఇయర్ దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, ఇది సెమీ డిజిటల్ మీటర్ ఇచ్చాడు, ట్యూబ్లెస్ టైర్స్ ఇచ్చాడు, దీనికి కూడా మొబైల్ ఛార్జింగ్ సాకెట్ ఇచ్చాడు, i3s టెక్నాలజీ ఇచ్చాడు. లాస్ట్ దానికి ఆపేసిన దానికి ఇప్పటికీ డిఫరెన్స్ వల్ల ఇది కూడా మంచి వెహికల్ అని చెప్పొచ్చు సార్. హీరోలో మార్కెట్లో మంచి వెహికల్ అని చెప్పొచ్చు. ఇంకా గ్లామర్, ఇది కూడా చాలామంది లైక్ చేసే బైక్. గ్లామర్లో ఏమున్నాయి అప్డేట్స్ సార్? గ్లామర్లో కూడా BS4 ఇంజన్లో ఈ గ్లామర్ మోడల్ అనేది ప్రజెంట్ అప్పుడు ఆపున్నారు, ఇప్పుడు మళ్ళీ రీలాంచ్ చేశారు. ఆ రీలాంచ్ చేసిన దానికి ఓల్డ్ గ్లామర్కి డిఫరెన్స్ డిజిటల్ మీటర్ వేరియంట్ ఇచ్చాడు, డిజిటల్ మీటర్ ఇచ్చాడు దీనికి. తర్వాత మొబైల్ ఛార్జింగ్ సాకెట్, దాని మాదిరి i3s టెక్నాలజీ, ట్యూబ్లెస్ టైర్స్, కొంచెం ట్యాంక్ షేప్ కూడా మార్చాడు. ప్లస్ వెనక మైనస్ ఏంటంటే, ఇంతకుముందు గ్లామర్కి బ్యాక్ ప్యానెల్స్ కట్ అవుతున్న మైనస్ ఉండేది, ఇప్పుడు పూర్తి ప్యానెల్ వచ్చి దాన్ని రెక్టిఫై చేశాడు. ఇది 100% 125cc సెగ్మెంట్లో మంచి వెహికల్ అని చెప్పొచ్చు సార్. సార్ ఇది వచ్చి 125cc సెగ్మెంట్లో మాకు ఎక్స్ట్రీమ్ వర్షన్ ఉండేది, CBZ ఎక్స్ట్రీమ్. ఆ వర్షన్లో ఎక్స్ట్రీమ్ 125R, IBS, ABS అనే 2 వర్షన్లో ఇచ్చాడు. ఇది వచ్చి స్పోర్ట్స్ లుక్లో ఇచ్చాడు, ఫుల్లీ డిజిటల్ మీటర్ ఇచ్చాడు, i3s టెక్నాలజీ ఇచ్చాడు, రియల్ టైమ్ మైలేజ్ ఇండికేటర్ ఇచ్చాడు, ట్యూబ్లెస్ టైర్స్ ఇచ్చాడు. ఇది ఎక్కువ స్పోర్ట్స్ బైక్ వల్ల
ఇది ఎక్కువ యూత్ ని ఆకర్షిస్తుంది సార్. ఇది 125 సీసీనా? ఇది యాక్చువల్గా చూస్తే దానికైతే 125 సీసీ అనే ఫీల్ అయితే నాకు లేదు. యాక్చువల్గా ఇది 220 సీసీ బైక్, స్పోర్ట్స్ బైక్ ఫీల్ ఏదైతే ఉంటుందో అది మాత్రమే దీనికి మనం 125 సీసీ వచ్చారు. దీనివల్ల మనకు బెనిఫిట్ ఏంటంటే స్పోర్ట్స్ లుక్లో ఎలాగో ఉంటాం, అట్ ద సేమ్ టైం మైలేజ్ విషయంలో చాలా సూపర్గా ఉంటుంది. ఎందుకంటే మనకి 125 సీసీలో మైలేజ్ చాలా ఎక్కువగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం 220 బైక్ ఏదైతే తోలుతామో ఆ ఫీల్ అయితే మనకు పక్కా ఉంటుంది. మొదటి ఆఫర్ చెప్పినప్పుడు కొద్దిమంది అయితే ఇక్కడికి వచ్చేసారనమాట. ఈ ఆఫర్ ఇప్పుడిప్పుడే చెప్తుంటే వెంటనే క్రౌడ్ అయితే చాలా ఎక్కువైపోయింది. సో ఈ క్రౌడ్ ఎక్కువ ఉందని స్టాక్ అయిపోతుందని మీరు ఏం డిసప్పాయింట్ అవ్వకండి. ఖచ్చితంగా మీకు కూడా బోర్డ్ అంత స్టాక్ అయితే అవైలబిలిటీలో ఉంది. సో ఇందులో బాగా నచ్చిన ఆఫర్స్ ఏంటంటే మనకి, సో ఒకప్పుడు బైక్లు కొనాలంటే ఆఫ్లైన్లోనే కొనుక్కునే వాళ్ళం కదా, సో ఇప్పుడు ఆన్లైన్లో కూడా మనం కొనుక్కోవచ్చు. ఫ్లిప్కార్ట్, అమెజాన్లో కొనుక్కుంటే బెనిఫిట్స్ కూడా చాలా ఎక్కువనే అనమాట. అప్ టు 25,000 వరకు కూడా మనకి ఆఫర్స్ అయితే ఉన్నాయి. సో వీటితో పాటుగా నాకు బాగా నచ్చింది ఏంటంటే చాలామందికి సిబిల్ స్కోర్ లేదు కదా, మనకి ఎవరు లోన్ ఇవ్వరు, ఈఎంఐ ఆప్షన్ మనకు ఉండదు అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళకైతే ద బెస్ట్ ఏం రెడీ షోరూమ్ వాళ్ళైతే ద బెస్ట్ ఆఫర్ అయితే ఇచ్చారు. సిబిల్ స్కోర్ అసలు దాని గురించి ఆలోచన పక్కన పెట్టేసుకోండి, హ్యాపీగా వచ్చి తీసుకోండి అని చెప్పారు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు నా దగ్గర మనీ లేదంటే కూడా కేవలం 999 మనం పే చేసుకొని, సో 2024లో మనం పే చేసింది ఏదైతే 999 పే చేసుకుంటామో ఆ తర్వాత 2025 నుంచి కూడా ఈఎంఐ స్టార్ట్ చేసుకోవచ్చు. సో మనకి ఇప్పుడు మన దగ్గర డబ్బులు లేవు కదా, దసరాలో ఆఫర్లో కొనుక్కోవాలి, దసరా ఆఫర్స్ మిస్ అవుతాయి అనుకున్న వాళ్ళకి ద బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. అట్ ద సేమ్ టైం ఆఫ్లైన్లో కొనుక్కునే వాళ్ళకి కూడా దాదాపుగా 12,000 వరకు కూడా మనకి యాక్సెసరీస్ కానీ ఇవన్నీ కూడా, పెట్రోల్ కానీ ఇవన్నీ కూడా మనకి అయితే అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట. దసరా పండుగ ఏదైతే ఉందో ఇది నిజంగా పండుగలాగా మనం సెలబ్రేట్ చేసుకుంటాం కదా, ఈ దసరా పండుగ ఏఎం రెడ్డి షోరూంలో అయితే వేరే లెవెల్లో ఉంది, డబుల్ అయిపోయింది అనమాట. దసరా సంబరాలు మనకి ఏఎం రెడ్డి షోరూంలో అయితే మొదలైపోయాయి. ఈ దసరా సంబరాల్లో మీరు కూడా పాల్పంచుకోవాలంటే తెలుసు కదా ఏఎం రెడ్డి షోరూంలో వెహికల్ కొనుక్కోవడమే. సో వీటితో పాటుగా మీ ఎక్స్చేంజ్ ఆఫర్స్ ఇంకా చాలా చాలా ఉన్నాయి. సో ఇవన్నీ చెప్పుకుంటూ పోతే చాలా ఉంది, హ్యాపీగా మీరు వచ్చి ఈ దసరాలో షాపింగ్ చేసుకోండి. ఇది ఈ వారం న్యూ ట్రెండ్స్. కెమెరామ్యాన్ విజయ్తో మురళీధర, యాక్ట్ 24/7 నెల్లూరు.